ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశం రాష్ట్రాల మొత్తం కలిసినట్టు ఆర్థిక వ్యవస్థ మనం ఏ కారణంగానే కానివ్వండి అత్యంత సంక్షోభరిత పరిస్థితి మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్. కాబట్టి దీని నుంచి బయటపడడం కోసం జాతీయ స్థాయి సహాయాన్ని కోరాలి. దానికి పద్ధతులు ఉన్నాయి. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా కనుక విసులుబట్టి వచ్చినట్టయితే మళ్ళీ తేరుకుంటాము. ఆ ప్రయత్నాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. చివరిది, డబ్బులు లేనప్పుడు, ఆర్థికంగా సంక్షోభం ఉన్నప్పుడు డబ్బులు ఖర్చుతో పథకాలు కాకుండా పెట్టిన ఖర్చు సత్ఫలితాలు ఇవ్వాలి. విద్య మీద ఒక్కొక్క బిడ్డకి సుమారుగా 100,000 రూపాయలు తగటన ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ విద్య మీద. కానీ పిల్లలకి 180 మందికి వట్టగోస్తే అక్షమక్క రావట్లేదు. తెలివితేటలు ఉన్నా కేవలం వాళ్ళు పుట్టిన పరిస్థితుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి మరి సరైన సహాయం చేసే అవకాశం లేకపోవడం చేత, గైడెన్స్ ఇచ్చే అవకాశం లేకపోవడం చేత వాళ్ళందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి ఖర్చు పెంచకుండా ఇదే ఖర్చు లోపలే ప్రమాణాలు పెంచడం నిజమైన ప్రమాణం. దొంగ ప్రమాణాలు మార్కులు ర్యాంకులు కాదు, పాస్ పర్సంటేజ్ కాదు. 96% పాస్ పర్సంటేజ్ చూపెడుతున్నారు చాలా క్లాసుల్లో, 10% మందికి కూడా ఆ క్లాసుకి తగ్గటువంటి పరిజ్ఞానం లేదు. అంటే దొంగ మార్కులు 13% జీడిపి పెరుగుతుంది నామినల్గా ప్రతి సంవత్సరం. ఆ వరకు 12-13% పన్నులు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక 5 ఏళ్ళు గనక ఈ భారం మన మీద పడకుండా మనం ఏర్పాట్లు చేస్తే రీస్ట్రక్చరింగ్ ద్వారా 5 ఏళ్లలో ఇవాళ 100 రూపాయలు ఉన్న జిఎస్టిపి 14 లక్షల కోట్లు, 14,39,000 కోట్లు జిఎస్టిపి ఉన్నది. 5 ఏళ్లలో అది దాదాపుగా 25 లక్షల కోట్లు వెళ్ళిపోతుంది, 7% పెరిగింది. 25 లక్షల కోట్లు ఇవాళ అప్పుల భారం దాని 1% తగ్గిపోతుంది. అప్పుడు మనం భరించడం తేలిపోతుంది. కాబట్టి సాధ్యమైంది, కానీ వ్యూహం కావు. దీన్ని కప్పేయకుండా ఒక పద్ధతి ప్రకారం, వ్యూహం ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేసుకుని జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో కూర్చుంటే జాతీయ స్థాయి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది రాష్ట్ర ఆర్థిక సమతూకాన్ని పాటించడం కోసం, ఆర్థిక సంతృష్టిని కలిగించడం కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. రాజ్యాంగబద్ధంగా వారి మీ తల్లిదండ్రులు మరొకళ్ళు నెల నెల పంపిస్తుంటే మొత్తం డబ్బులో 150 రూపాయలు ప్రజలకు ఏ పని రాకుండా, మీ కుటుంబానికి పనికి రాకుండా వడ్డీలకు వెళ్ళిపోతుంటే కుటుంబం బాగుపడుతుందా? ఈవేళ బకాయిలు కూడా లెక్కేస్తే 135,000 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా వడ్డీ లెక్కేస్తే దాదాపు 62-63%, 3/2 వంతులు దాదాపుగా మీ మొత్తం ఆదాయంలో ఢిల్లీ నుంచి బదిలయ్యే డబ్బులు కూడా కలిపితే మొత్తం ఆదాయంలో 3/2 వంతులు వడ్డీలకు వెళ్ళిపోతారు. జీతాలు, భత్యాలు, పెన్షన్లు, పరిపాలన సంబంధం ఖర్చులు, ఆ సంక్షేమం అవన్నీ పక్కన పెట్టేస్తాం కూడా. అంటే ఒక డెట్ ట్రాప్ అంటాం, అప్పులు ఊబులు కూరుకుపోయింది రాష్ట్రం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇంత దీనాధిస్థితి దీనాస్థితితో లేదు. మరి ఎవరు తప్పులు చేసినా కూడా ఇవాళ భారం మోయాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు, బాధ్యత తీసుకోవాల్సింది ఈవేళ బాధ్యతలో ఉన్న ప్రభుత్వం. కాబట్టి నేను కోరుతుందండి, దీన్ని మనం కప్పెట్టదు. రోజువారీగా తంటాలు పడి ఏదో రకంగా చేస్తే కొంతకాలం పోయాక సంక్షోభం మునిగిపోతుంది. ఇంకా అప్పులు పుట్టవు, జీతాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి దీనికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేద్దాం, డెట్ రీస్ట్రక్చరింగ్. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, ఒక 7-8% ఆర్థికంగా ఎలాగో పెరుగుతాం ఈ ప్రజల కష్టం వల్ల, ప్రభుత్వాల వల్ల కాదు. ఆర్థిక వ్యవస్థ 7% పెరిగితే ద్రవ్యోల్బణం అది భయంకరంగా గత 5 ఏళ్లలో విస్మరించారు. తప్పిదాలు జరిగినాయి, బట్టలను ఒక్కటే పరిపాలన అన్నట్టు చేశారు కాబట్టే ప్రజలు ఇంత గట్టిగా తీర్పునిచ్చారు. ఇవి కూడా దాన్ని మార్చాల్సిన అవసరం మనకు. దాని మీద దృష్టి పెట్టండి, ప్రభుత్వం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి, తప్పులు చేస్తే విమర్శించండి, మార్గాన్ని చూపెట్టండి. అంతేగాని నా కులం కాబట్టి, నా పార్టీ కాబట్టి నువ్వేం చేసినా కూడా బాగానే ఉంది, వేరే కులం కాబట్టి, వేరే పార్టీ కాబట్టి ఏం చేసినా కూడా తప్పే. ఇది చాలా మూర్ఖమైనది. నష్టపోయేది సామాన్య ప్రజలు, పార్టీలు వాళ్ళు నష్టపోరు. పార్టీలు రకంగా మనలో పోనకాన్ని పెంచితే వాళ్ళకంతా లాభం, ఎందుకంటే మన బతుకంతా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ బతుకు మన చుట్టూ తిరగాలి, మన బతుకు వాళ్ళ చుట్టూ తిరగకూడదు. మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం లే. రెండోది, గత 5 ఏళ్ల భయంకరమైన నేర సమానమైన నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, అవినీతి వల్ల, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రం దేశ చరిత్రలోనే ఎప్పుడూ కని విని ఎరుగిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధిని సాధించడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం, ఉపాధి కల్పన చేయటం, సంపద సృష్టించడం, దానికి ఆయన బ్రాండ్. హైదరాబాద్ నగరం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, వాటి తెలంగాణ కానీ పచ్చగా ఉండడానికి కారణం ఆయన చేసిన కృషి. ఆ తర్వాత వాళ్ళు కొనసాగించేద్దాం. అలాంటివి చేస్తారు, నమ్మకంతో చేస్తారు, ఆ పని ఖచ్చితంగా చేస్తారని విశ్వాసం మనందరికీ. ఆ ప్రయత్నం జరుగుతుంది, కానీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకపోతే,
రేపు పొద్దున ఖర్చు పెట్టాలంటే డబ్బేది అని ప్రతిరోజు కూడా చూసే పరిస్థితి ఉన్నట్టయితే మీకు పరిపాలన సాగదు. ఇవాళ అప్పులోబులు కోల్పోతుంది ఆంధ్రప్రదేశ్, గత పాలకుల పుణ్యమాన్యత. మీకు రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నుల ఆదాయము, జాతీయ స్థాయి నుంచి వచ్చే పన్నుల వాట మొత్తం కలిపినా కూడా సగం పైగా డబ్బులు కేవలం అప్పుల మీద వడ్డీలకు వెళ్ళిపోతాయి. ఏ కుటుంబాన్ని మీరు ఆలోచించండి. పిల్లలకి ఆ శక్తి పెరగాలి. పిల్లలు పనికొచ్చేవాళ్ళుగా కుటుంబాలకి తమ సమాజంలో ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి. నేను హామీ ఇస్తున్నాను, జాతీయ స్థాయి నుంచి చాలా మంది సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా తలకాస్ చేస్తాం, ఖచ్చితంగా కొనుక్కుంటాం. ప్రభుత్వం ఒకటే చేస్తాను అనుకోవట్లేదు, కానీ ప్రభుత్వం విధానం నిర్ణయం చేయగలగాలి. అట్లాగే చిన్న పట్టణాలు అభివృద్ధి కావాలి. గ్రామాల్లో పెద్ద నైపుణ్యం లేని వాళ్ళు లక్షలాది మంది, 185 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మహానగరాలకు పోమంటే అక్కడ ఉండలేదు, ఉండడానికి ఇల్లు లేదు. ప్రయాణం ప్రతిరోజు